రూరల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్కడ కూడా ఎవరిని కూడా వేలు పెట్టకుండా అంత ఫ్రీనెస్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి శ్రీధర్రెడ్డి గారు మాట్లాడుకుంటుంటే బాగుండేదేమో. మరి పోవాలనుకున్నాడు పోవచ్చు, ఎవరైనా ఎవరు కూడా ఇది కాదు. ఈ కాంగ్రెస్ మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు స్ట్రాంగ్గా ఉంది. రేపు పోయిన తర్వాత తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ వల్ల ఎందుకు వదిలిపెట్టిపోతున్నానా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నువ్వు పేరు పైకి వచ్చావనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక తెలుగుదేశం పార్టీలో 24లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కూడా గత ఎన్నో సంవత్సరాలు ఉన్న పార్టీ, ఒక పార్టీకి టికెట్ తరపున నేను పోటీ చేస్తున్నాను అంటే ఆ పార్టీ నాయకుడితో మాట్లాడుకోకుండా ఎలా పోటీ చేస్తానంటాడు? దాన్ని చేయడానికే ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లని ఇవన్నీ మరి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. పోయేవాడు పోకుండా ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా కూడా నీకు ఎవరైతే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో ఆ ప్లేస్లో ఇన్ఛార్జ్ని పెడతాం. ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకుంటారు, ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ఎవడు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చరిస్మాతోటి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇదే చెప్తా ఉన్నా, రేపు శ్రీధర్ రెడ్డి గారు బాధపడే రోజు వస్తుంది. రేపు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.